సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ స్టూడెంట్లు తరలివస్తున్నారు. నల్లకుంట డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీదివి రమేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఈ నేపథ్యంలో బస్సును మాజీ ఎంపీ విహెచ్ జెండా ఊపి ప్రారంభించారు. ఇక సికింద్రాబాద్ కు కిషన్ రెడ్డి చేసిందేమీ లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో దానం నాగేందర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని గరిగంటి శ్రీదేవి రమేష్ అన్నారు. ఇప్పుడు ఏడు ఎంతకే పోదాం చెప్పు. ఇప్పుడు నేను కాలం వచ్చాను. మన సికింద్రాబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారి నామినేషన్ సందర్భంగా అంబర్పేట్ నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్ నుంచి పెద్ద ఎత్తున 1000 మందికి పైగా కార్యకర్తలు, నాయకులు, మహిళలతో కలిసి మేమందరం కూడా మరి ఇక్కడ బయలుదేరడం జరుగుతుంది. వారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అలాగే మన సీఎం గారు చేస్తున్న మీటింగ్ కూడా మేమందరం కూడా హాజరవుతామని సందర్భంగా తెలియజేస్తూ, మరి అలాగే ఈ వచ్చే ఎంపీ ఎలక్షన్లో 13వ తారీఖున ఏవైతే మన సికింద్రాబాద్ మన ఎంపీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో, మరి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానం నాగేందర్ గారిని మా అంబర్పేట్ నియోజకవర్గంలో ముఖ్యంగా నల్లకుంట డివిజన్ నుంచి భారీ మెజార్టీ వచ్చే విధంగా మేమందరం కూడా మరి కృషి చేసి ఒక్క మా అంబర్పేట నుంచే కాకుండా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్న కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మరి ఎంతో మంది మహిళా సోదరమణులు, శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ దానం నాగేందర్ గారి నామినేషన్ కార్యక్రమానికి మన అంబర్పేట నియోజకవర్గం నల్లకుంట డివిజన్ నుండి పెద్ద ఎత్తున సుమారుగా 1000 మందితో ఇక్కడ మేము ఇక్కడ నుండి మేము పెద్ద ఎత్తున బయలుదేరుతున్నాము. మరి బయలుదేరడమే కాదు, మరి అక్కడ నామినేషన్లో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. మరి ఆయన ఇచ్చేటటువంటి సందేశాన్ని కూడా మేము తీసుకెళ్ళి మరి ఇక్కడ ఉన్నటువంటి మా బస్సులలో మా కాలనీలలో 10 ఇంటింటికి తీసుకెళ్ళి ఆయన ఇచ్చేటటువంటి సందేశాన్ని తీసుకెళ్ళి మరి దానం నాగేందర్ గారి మరి ఇక్కడ భారీ మెజారిటీ రావడానికి నల్లగొండ డివిజన్లో ముఖ్యంగా అంబర్పేట నియోజకవర్గంలో భారీ మెజారిటీ మన సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారి నామినేషన్ సందర్భంగా అంబర్పేట నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్ నుంచి పెద్ద ఎత్తున 1000 మంది